అవును ఒక నిమిషం సందీప్ గారు 1680 కోట్లు వడ్డీ కడుతున్నారు మీరు చేసిన తప్పుదం వల్ల అనేది మీ మీద ప్రధానంగా చేస్తున్న ఆరోపణ వైసీపీ ఏం చెప్తారు దీనికి 1680 కోట్లు పెడితే రాజధాని వచ్చేసింది గారు శేఖర్ గారు ఒక నిమిషం సందీప్ గారు సార్ ఇక్కడ ఒక రాజధాని నిర్మాణం అంటే సార్ ఎగ్జాంపుల్ గా తీసుకోండి సార్ జగన్ మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఇల్లు కట్టుకున్నారు కదా తాడేపల్లిలో ఇల్లు ఎన్ని సంవత్సరాల్లో కట్టారు సార్ ఇవాల్ స్టార్ట్ చేస్తే రేపు పొద్దునకి అయిపోయిందా లేదు కదా కట్టారు కదా కొంత టైం అయితే పట్టింది కదా అలాగే ఒక రాజధాని నిర్మించాలంటే కూడా టైం పడుతుంది కదా కానీ సందీప్ గారు మీకు 5 ఏళ్ల 5 ఏళ్ల టైం ఇచ్చినా కట్టలేకపోయారనే కదా మీ వేద వినిపిస్తున్నా విమర్శ 5 ఏళ్ల టైం ఇచ్చినా మీరు రాజధాని సగం కూడా ఒకసారి ఎందుకంటే ఒక ఇల్లు కట్టడానికి మనకి అంత టైం పట్టినప్పుడు ఒక రాజధాని నిర్మించాలంటే ఎంత టైం పడుతుంది సార్ 5 ఏళ్లలోనే హైదరాబాద్ మొత్తం కట్టేసామా సార్ హైదరాబాద్ మొత్తం 5 ఏళ్లలోనే కట్టేసామా సార్ మీరు చూస్తూనే ఉన్నారు కదా మీరు కూడా చూశారు కదా హైదరాబాద్ ఎన్ని సంవత్సరాలకు అభివృద్ధి చెందింది ఎన్నాళ్ళకి ఐటీ కంపెనీలు వచ్చినాయి ఎన్నాళ్ళకి ఫ్లైఓవర్లు కట్టారు ఒకప్పుడు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది ఒకప్పుడు అమీర్పేట దాటితే ఏం లేదు సార్ కుక్కట్పల్లి అంతా అడవిలాగా ఉండేది ఇప్పుడు ఇదంతా హైటెక్ సిటీ వచ్చిన తర్వాత కదా ఇదంతా అభివృద్ధి చెందింది హైటెక్ సిటీ వచ్చినాక కూడా చాలా టైం పట్టింది రాజధాని వల్లే అక్కడ వచ్చింది అనటం పొరపాటు సార్ ఎందుకంటే కంపెనీలు రాజధానిని చూసి రాలేదు నాయకులు ఎవరైతే అక్కడే పెట్టించారో వాళ్ళ వల్ల అక్కడ పెట్టాల్సి వచ్చింది ఇప్పుడు మనం వివిధ ప్రాంతాల్లో కనుక కంపెనీలు పెట్టించగలిగితే రాజధాని కాకపోయినా కూడా వస్తాయి ఇప్పుడు కర్నూలులోనే అతిపెద్ద సోలార్ ప్లాంట్ ఉంది సార్ అక్కడ ఓర్వకల్ల దగ్గర అది ఎలా వచ్చింది మరి కర్నూలు రాజధాని కాదు కదా అయినా వచ్చింది కదా అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఉన్నాయి అలాగే ఏదైతే మత్స్యకారులకు సంబంధించినవన్నీ కాకినాడ ఈ రీజియన్లో చాలా డెవలప్ చేశారు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ప్రాంతాల్లో సో ఇవన్నీ ఎలా వచ్చినాయి ఇవన్నీ రాజధానులు కాదు కదా వీటన్నిటికీ ఎలా పెట్టారు వైజాగ్లో మెట్టెక్ జోన్ ఎలా వచ్చింది అలాగే లులూ కంపెనీ ఇవి ఎలా వస్తానని అదానీ డేటా సెంటర్ ఎలా వస్తానన్నాయి హెచ్సిఎల్ ఇప్పుడు విజయవాడలో స్టార్ట్ చేయబోతున్నారు ఆల్రెడీ అప్పుడు ప్రతిపాదించిందే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు వాళ్ళు హెచ్సిఎల్ వాళ్ళు అది ఎలా వచ్చింది విజయవాడ రాజధాని అని ఫిక్స్డ్గా చెప్పలేదు కదా మరి అమరావతి ప్రాంతం అన్నాం అమరావతి ప్రాంతం అనేది సపరేట్ ఉంది కదా విజయవాడ కాదు కదా కానీ ఇక్కడ పెడుతున్నారు కదా గన్నవరం దగ్గర సో ఇవన్నీ ఎలా వచ్చినాయి వైజాగ్లో ఆల్రెడీ కొన్ని ఐటీ కంపెనీలు ఉన్నాయి మిలీనియం టవర్స్ లో అవన్నీ ఎలా వచ్చినాయి అప్పుడు రాజధాని కాదుగా వైజాగ్ ఆల్రెడీ మిగతా ప్రాంతాల్లో రాజధాని విజయవాడ విజయవాడ కేంద్రంగా రాజధాని అని చెప్పి సెప్టెంబర్ మూడవ తారీఖు సారీ సెప్టెంబర్ 4, 2014 చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు విజయవాడ కేంద్రంగా రాజధాని ఆ విజయవాడ పోయింది ఏడో అమరావతి వెళ్ళింది 29 గ్రామాలని సరే ఆ స్టోరీ మనం ఎంతకెళ్ళినా వాళ్ళు అమరావతిలో దీక్షలు వాటి అందు గురించి వెళ్తే మళ్ళీ సందీప్ గారికి కోపం రావచ్చు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలి మూడు ప్రాంతాల్లో రాజధాని ఉండాలంటే తెలుగుదేశం పార్టీకి వచ్చిన అభ్యంతరం ఏంటి అమరావతి రాజధానికి ఏం తీసేయలేదు కదా అమరావతి ఒక రాజధానిగా ఉంటుంది అమరావతి గెజెట్ కూడా వచ్చింది మీరు గుర్తించాలి అమరావతి రాజధానిని మేము వచ్చినాక అమరావతి ప్రాంతంలో ఏదైతే భూములు తీసుకున్నా మీరు ఆ ప్రభుత్వంలో భూములు లాక్కున్నారో రైతులు ఇబ్బంది పడకూడదని అమరావతిలో రాజధాని మీరు గుర్తించాం శాసన రాజధానిగా పెట్టాం పెట్టి ఇంకో రెండు ప్రాంతాల్లో ఇక్కడ పరిపాలనా కేంద్రాలు తీసుకెళ్లి అక్కడ పెట్టి దానికి కూడా రాజధాని హోదా కల్పించి దానికి డెవలప్మెంట్ ఏం చేయాలనే దాని మీద చేస్తా ఉన్నాం 105,000 కోట్లు 109,000 కోట్లు అప్పులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టేటటువంటి స్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇప్పుడు లేదు ఇప్పుడు కాదు రేపు కాదు ఎప్పుడు కూడా లేదు లేనటువంటి పరిస్థితుల్లో అమరావతికి మేము వ్యతిరేకం కాదు చంద్రబాబు నాయుడు గారి అమరావతి ప్రాజెక్టు అనే గ్రాఫిక్స్ రాజధానికి వ్యతిరేకం తప్ప అమరావతి రాజధానికి వ్యతిరేకం కాదు అమరావతిలో ఒక రాజధాని ఉంటుంది మీ దాంతో పాటు రెండు రాజధానులు ఉన్నాయి